విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యోగులకు అన్యాయం జరగదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర నాయకులు ప్రైవేటీకరణను ఎప్పుడు స్వాగతించారని అందుకే డైరీలు చక్కెర మిల్లులను అమ్మకానికి పెట్టారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. నేను వారి కామెంట్ చేయలేను కానీ మీకు వారి కామెంట్కి కొన్ని వివరాలు ఇస్తాను. మేము కేంద్ర ప్రభుత్వం ఆనందపురం నుంచి అనకాపల్లి ఆనందపురం ఆ రోడ్డు మేము మానలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ఫోర్వేస్ వేస్తున్నాం, కృష్ణా జిల్లాలో బందర్కి 4 వేస్, అలానే విజయవాడ నుంచి 6 వేస్, ఎక్కడికి 4 గంటల వరకు 6 వేస్ వేస్తున్నాం. వెస్ట్ గోదావరిలో 4 4 వేస్ వేస్తున్నాం. ఇలాగ 2 లక్షల కోట్లతో 4 వేస్ని మేము ఆపలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 కోట్లు ఇవ్వలేక రోడ్లు వేయడం మానేసి తట్టమట్టి కూడా వేయలేదు. మీ కార్పొరేషన్ పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ దట్టం ఉన్న ఆయన కృష్ణ భగవాన్ గారు ఆయన పేరు. కృష్ణబాబు గారు ఇప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్, ఆయన వచ్చిన తర్వాత 2000 కోట్లు శాంక్షన్ చేయలేదు. మేము 2 లక్షల కోట్లతో ఇన్ని రోడ్లు వేస్తున్నాం. మేము పంచాయతీరాజ్లో గ్రామీణ సడక్ యోజన రోడ్లు వేస్తున్నాం. అలానే సెంట్రల్ మినిస్ట్రీలో నితిన్ గడ్కరీ గారి దగ్గర ఒక మినిస్ట్రీ ఉంది, దానికి సంబంధించి హైవే కనెక్టెడ్ రోడ్స్ ఉంటాయి, దాని పేరు నాకు గుర్తులేదు. దానికి 2000 కోట్లు ఇచ్చాము ప్రభుత్వానికి. నువ్వు 2000 కోట్లు పెట్టుకోవడం ఇక్కడ ఉప్పుడు పెట్టుకోవడం వేయలేదు. అంటే ఇలాంటివి నేను పేపర్లో కొన్ని వచ్చినవి మీకు చదివి వినిపిస్తాను. అంటే మా కార్యక్రమాల్లో మేము ఎక్కడన్నా మానేమా? పూర్వసానికి కాదు డబ్బు ఇవ్వడం. మీకు కొన్ని కార్యక్రమాలు చదివిపిస్తాను. ఎన్ఆర్ఈజేసే కాదు, మన సర్వశిక్ష అభియాన్కి ఈ యొక్క బడ్జెట్లో ఒక 500 కోట్లు రిలీజ్ చేసామని, ఇలా 6 పథకాలకి అభివృద్ధి కోసం లైట్ హౌసెస్ ఇలాంటి వాటి కోసం మీ 65 ప్రాజెక్టులకు సంబంధించి ఒక 800 కోట్లు 900 కోట్లు రెగ్యులర్ బడ్జెట్లో వివిధ పథకాలతో నిరంతరం రిలీజ్ చేస్తూనే ఉన్నాం. ఇలాంటివి నేను చెప్తూ పోతే ప్రెస్ మీట్ అంతా అదే అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం చాలా పథకాలు అసలు ఆపేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి ఆపేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ట్రైకార్డ్ ద్వారా ఇచ్చేటువంటి ప్రాజెక్టులు ఆపేసింది, ఇట్లా అనేకమైన ప్రాజెక్టులు ఆపేసి నిలుపుదల చేసి సాలరీస్ ఇవ్వలేని పరిస్థితి వచ్చి మేము రన్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని రన్ చేస్తూ అభివృద్ధిని ఎక్కడ ఆపలేదు. మీ విశాఖపట్నంలో 100 కోట్లతో డిఫెన్స్ సంబంధించిన ప్రాజెక్టులు చేస్తున్నాం, ఇంకో 100 కోట్లు త్వరలో టెక్నికల్ శాంక్షన్ అవుతుంది, బడ్జెట్లో మంత్రివర్గం దగ్గరికి పడుతుంది, దాని కాంట్రాక్ట్ కూడా నియమించాను. ఎక్కడ రాష్ట్ర దేశానికి సంబంధించిన స్ట్రెంగ్తన్ చేసే విషయాల్లో, దేశం స్ట్రెంగ్తన్ అంటే చేసే విషయంలో మేము ఒక్క పాయింట్ కూడా వెనక్కి తగ్గలేదు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అమరనాథ్ బ్యాటరీ కక్ష, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలని ఈ ప్రభుత్వంలో మేము చూస్తున్నాం. కేంద్రం అంటే అప్పు గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కూడా వాటి పని అది చేసి